Hi friends, welcome to Raju Creatives, the life of Ongole cattle. Friends, meeku ka farm gurinchi parichayam cheyabothunnanu ee video lo. Idi Telangana state ante Hyderabad nunchi Nagarjuna Sagar vache route lo aithe undi ee farm 11 acres lo undi. Mottham 11 acres la bhoomi lo battayi, jama, mamidi ilanti pantalu pandistunnaru achchanga. ఆర్గానిక్ వ్యవసాయం అంటే సేంద్రియ ఎరువులు అంటే వారు పెంచుకున్నటువంటి ఆవులు ఆ యొక్క ఆ పేడతో తయారైనటువంటి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు పంటలు పండిస్తున్నారు మంచి చక్కటి పండ్ల తోటలు వేశారు ఆ 11 ఎకరాల్లో కూడా ఆవులు చక్కగా తిరుగుతూ ఉన్నాయి సో ఈ ఇతని గురించి నేను మీకు ఈరోజు ఈ వీడియోలో పరిచయం చేయబోతున్నాను ఎందుకంటే ఇతను మన ఫాలోవరు మన సబ్స్క్రైబరు మన ఛానల్లో వీడియోస్ చూస్తూ ఉంటారు మంచి కామెంట్స్ పెడుతుంటారు మంచి సపోర్ట్ చేస్తుంటారు సో అప్పుడప్పుడు మనకి వారి ఫామ్ గురించి కూడా మెయిల్స్ అవి పంపిస్తుంటారు సో ఇతనైతే యుఎస్లో జాబ్ చేశారు 15 ఇయర్స్ ఆర్కిటెక్ట్గా అక్కడ ఉన్నప్పుడు బ్రెజిల్ నుంచి ఒక ఆవును తెచ్చుకొని పెంచుకున్నారు అది అక్కడ పెంచారు వారు ఇండియాకు వచ్చిన తర్వాత రీసెంట్గా ఈ ఫామ్ని స్టార్ట్ చేశారు సొంతగా తను సో వీరి ముత్తాత గారు వారి ఎద్దులు పెంచారు కృష్ణా జిల్లా జనార్దనపురం గ్రామం నందివాడ మండలం జొండపాలకు గ్రామం అంటారు సో అక్కడ నమ్మిన బంటు ఎద్దుల కృష్ణారెడ్డి గారు అని చెప్తారు వారి తాత ముత్తాత గారి పేరు కొల్లారెడ్డి రాధాకృష్ణారెడ్డి గారు చూడండి వారి పేరు కూడా వేశారు ఇక్కడ ఇది స్క్రీన్ షాటు ఈ నమ్మిన బంటు సినిమాలో యాక్ట్ చేసిన వారి యొక్క ఎద్దులు ఫుల్ లెంగ్త్ మూవీలో ఉన్నాయి వారి ఎద్దులు ఇవి వారి ముత్తాత గారు కృష్ణారెడ్డి గారివి సో అలా వారి ముత్తాత గారు తాతగారు నుంచి కూడా వీరికి ఈ యొక్క ఒంగోలు జాతి ఎద్దులు వ్యవసాయం పట్ల మంచి ఇంట్రెస్ట్ ఉంది సో ఈ ఎద్దులు అప్పుడు బండి పందాల్లో కూడా పాల్గొన్నాయి అంట పోటీ బండి పందాల్లో కూడా పాల్గొన్నాయి ఆ రోజుల్లో సో అలా వారి ముత్తాత గారు ఫేమస్ ఇతనికి ఆ యాటిట్యూడు వారి ముత్తాత గారు వారి తాతగారి యొక్క సో ఆ యాటిట్యూడు ఆ ట్రెడిషన్ వచ్చింది తను 15 ఇయర్స్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది యుఎస్లో కానీ ఆ జాబ్ వదిలేసి వచ్చేసి వారి పేరెంట్స్ తోటి వారి నాన్నగారు అమ్మగారితో కలిసి ఉండాలని చెప్పి వచ్చేసి ఫామ్ హౌస్ చక్కగా ఒక 11 ఎకరాల్లో ఈ పండ్ల తోటలని పెట్టి అండ్ సేమ్ టైం అందులో ఒంగోలు బ్రీడ్ అంటే ఇష్టం అని చాలా ఇష్టం అతనికి ఈ ఒంగోలు క్యాటిల్స్ మొత్తం ఒక 20 వరకు ఉన్నాయి అతని దగ్గర ప్రజెంట్ సో ఈ ఆవుల్ని పేదోడులు ఇవన్నీ పెట్టుకున్నారు సో అవి వాటి పేడే అతనికి ఈ మొత్తానికి పండ్ల తోటకి సరిపోయింది 30,000 రూపీస్ అంటే సంవత్సరానికి ఎరువు 30,000 రూపాయల ఎరువు మిగిలింది అని చెప్పారు సో ఆ యొక్క ఆవులు పెరుగుతున్నాయి ఆ గడ్డి అవి తింటూ పండ్ల తోటలు సేమ్ రెండు కలిసి వచ్చే విధంగా అతను ప్లాన్ చేసుకున్నారు ఇది వారి ఫాము అయితే ఇది ఎందుకంటే ఈ పోస్ట్ చేయడానికి కారణం కూడా ఇదే ఫ్రెండ్స్ మనకు ఇన్స్పిరేషనల్ వీడియో అంటే అవకాశం ఉన్నవాళ్ళు మనీ ఉన్నవాళ్ళు ఫామ్ హౌసెస్ ఫామ్లో ఉన్నవాళ్ళు సో పని వాళ్ళు ఉంటారు కాబట్టి సో ఇలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క జాతిని ఆవుల్ని దూడల్ని తెచ్చుకొని పెంచుతూ ఉంటే ఇలా అనేక విధాలుగా రైతులు సో ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు ఈ యొక్క జాతిని పెంచడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ ఒంగోలు జాతి మరింత సర్వైవ్ అవుతుంది మరింత అభివృద్ధి చెందుతుంది సో ఈ బ్రీడ్ వాల్యూ కూడా సో అందరికీ మనం ఎక్స్పోజ్ చేసిన వాళ్ళు అవుతాము సో ఇది అవకాశం ఉన్నవాళ్ళు చేయాలని కోరుకుంటూ సో నేను మీ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు గడ్డల్స్ జై హింద్.